मंगलगिरी नियोजकवर्गम ताडेपल्ली मंडलम लोनी वैएसआरसीपी पार्टी आफीस नंदु मेचर्ल रवींद्र मरियु तन सतीमणि जूनियर शर्मिला शुक्रवारं सायंत्रं मीडिया तो मात्लाडुतू मल्ली तम पादयात्र प्रारंभिस्तुन्नट्लु तेलिपारु। मा प्रति अडुगु मन जगनन्न कोसमे प्रजा पादयात्र अंटे निनादंतो మా ప్రతి అడుగు మన జగనన్న కోసమే ప్రజా పాదయాత్ర అనే నినాదంతో పాదయాత్ర సాగిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అభిమాని కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవాల్సిందిగా వారు కోరారు। జగనన్న అభివృద్ధి మానిఫెస్టో ప్రకారం 98% ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్తు చేశారు। జూన్ 26వ తేదీ నుండి తమ ప్రతి అడుగు జగనన్న కోసం పాదయాత్ర భవానీపురం స్వాతి సెంటర్ నుండి తాడిగడప పార్టీ ఆఫీస్ వరకు కొనసాగుతుందని ఈ విధంగా పత్తిపాడు నియోజకవర్గం వరకు కొనసాగిస్తామని వారు తెలియజేశారు। మైలారం నుంచి పత్తిపాడు వరకు పాదయాత్ర చేస్తున్నాము। 10 నియోజకవర్గాల పాదయాత్ర దానిలో భాగంగా రేపు 26న భవానీపురం నుంచి పార్టీ ఆఫీస్ తాడేపల్లి వరకు పాదయాత్ర చేస్తున్నాము। మరి మేము ఒక ఎమ్మెల్యే కోసం మేము పాదయాత్ర చేయలేదండి। ప్రజల మనిషి అయిన జగనన్న కోసం మేము ఈ పాదయాత్ర చేస్తున్నాము। ఎందుకంటే మళ్ళీ 24 జగనన్నే మళ్ళీ గెలవాలి, ఆతనే మళ్ళీ రావాలని నేను పాదయాత్ర చేస్తున్నాను। మరి ఈ జగనన్న 24నే కాదు, మరో 30 సంవత్సరాల వరకు, మరో 40 సంవత్సరాల వరకు కూడా సీఎం జగనన్నే। మరి జగనన్నే మళ్ళీ రావాలని మేము మహిళలందరం మేము కోరుకుంటున్నాము। ఆయన కొరకు ఒక్కరు జగనన్నకి సపోర్ట్ ఇచ్చారండి, కారణం జగనన్న మంచితనం। ఆయన ఒక నాయకుడంటి సేవకుడు అంత గొప్ప దాంతో ఒక మంచి అతిశయిస్తుంది। మేము ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నామంటే మైలారం టు పత్తిపాడు వరకు మా సొంత నిధులే ఖర్చు పెట్టుకుంటూ ప్రతి వ్యక్తి ప్రతి చిన్నారి ప్రతి వ్యక్తులు మళ్ళీ ప్రతి మహిళ ప్రతి యవనస్తులు నేడు వృద్ధులు కూడా జగనన్నకి మద్దతిస్తున్నారు। ఎందుకు కారణం ఏంటంటే ఆయన మంచితనం, ఆయన ప్రజల కోసం తాపేదపడుతున్నాడు। నేడు ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా ప్రజల కోసం ప్రజలే బాగుంటే చాలు అనే దృక్పథంతో పనిచేస్తున్న ఏకైక నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు। అంత మంచి మనసున్న హృదయం మంచి మనసున్న నేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు। ఆ మంచి వ్యక్తి కోసమే మేము సొంత నిధులు ఖర్చు పెట్టుకొని నేడు 300 మంది పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు। వారు ఎందుకు పాల్గొంటున్నారంటే జగనన్న మంచి చేస్తున్నాడు ప్రజలకి, నాడు చంద్రబాబు నాయుడు చేయింది, నేడు 4 సంవత్సరాల్లో గొప్ప మానిఫెస్టోలో ఉన్న 98% అమలు చేసిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది। చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు సీఎం అంటాడు, ఆయన పాదయాత్రలో పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేయండి। ఇక్కడ తాడేపల్లి దాకా రేపు 24 రానుంది, తాడేపల్లి నుంచి మంగళగిరి గుంటూరు ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు దాకా ఉంది, ప్రతి ఒక్కరు కదలాలి, ఇక్కడ ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు, స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయమని ప్రతి ఒక్కరు కోరుకున్నాను। ఇక్కడ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో, అలాగే వైఎస్ఆర్ కావాలంటే రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న మనం గెలిపించుకున్నాం, అలాగే 2024లో కూడా జగనన్న గెలిపించుకుని తీస్తే మనం అడుగులేద్దాం, అలాగే అబ్దుల్ కలాం ఆశయాలు సీఎం జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి, అందరు ఆశయాలు కలుపుకొని ఆయన కదులుతున్నాడు, అటువంటి వ్యక్తి కోసం ప్రతి ఒక్కరు కదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఒక్కరు జగనన్నకి సపోర్ట్ ఇచ్చారంటే కారణం జగనన్న మంచితనం, ఆయన ఒక నాయకుడు అంటే సేవకుడు అంత గొప్ప దాంతో ఒక మంచి అతిశయిస్తుంది। మేము ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నామంటే మైలారం టు పత్తిపాడు వరకు మా సొంత నిధులే ఖర్చు పెట్టుకుంటూ ప్రతి వ్యక్తి ప్రతి చిన్నారి ప్రతి వ్యక్తులు మళ్ళీ ప్రతి మహిళ ప్రతి యవనస్తులు నేడు వృద్ధులు కూడా జగనన్నకి మద్దతిస్తున్నారు। ఎందుకు కారణం ఏంటంటే ఆయన మంచితనం, ఆయన ప్రజల కోసం తాపేదపడుతున్నాడు, నేడు ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా ప్రజల కోసం ప్రజలే బాగుంటే చాలు అనే దృక్పథంతో పనిచేస్తున్న ఏకైక నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు। అంత మంచి మనసున్న హృదయం మంచి మనసున్న నేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు। ఆ మంచి వ్యక్తి కోసమే మేము సొంత నిధులు ఖర్చు పెట్టుకుని నేడు 300 మంది పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు। వారు ఎందుకు
పాల్గొంటున్నారంటే జగనన్న మంచి చేస్తున్నాడు ప్రజలకి నాడు చంద్రబాబు నాయుడు చేయింది నేడు నాలుగు సంవత్సరాల్లో గొప్ప మానిఫెస్టోలో ఉన్న 98% అమలు చేసిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు 14 సంవత్సరాలు సీఎం అంటాడు ఆయన